Hi friends, this is Viju. Welcome to my channel. Friends, ఇది మనం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన పెద్దది టెంపుల్ ఏదన్న ఉందంటే అదే ఫ్రెండ్స్ దాని ముందరనే వెళ్తాం మనం ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మనోహరం అని ఒక ప్లేస్ ఉంది ఇది రామేశ్వరం పోతున్న హైవేకి దగ్గరలో ఉంది పక్కకే ఉంది అనమాట లైట్ హౌస్ ఇక్కడ చెన్నై లైట్ హౌస్ అని చెప్పి ఏదో ఫేమస్ అంటున్నారు పోయి చూద్దాం చూస్తే ఏం కనపడతాయో జస్ట్ 1 కిలోమీటర్కు లేదు స్టాచ్యూస్ ఉన్నాయి తర్వాత అంటున్నారు పోయి చూద్దాం కానీ ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ ఇట్లాంటి లేక్స్ ఉంటాయి లేక్ ఒక ప్లేస్ ఉంటుంది అక్కడ మొత్తం వచ్చి అందరు కూర్చొని స్నానం చేస్తారు లేడీస్ జెంట్స్ అందరు ఇల్లేదానికిలే సిటీలో ఉన్న విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు సిటీ ఉంటే సిటీలో అట్లీస్ట్ అని ఒక 15 ఉంటాయి పెద్ద సిటీ అయితే చిన్న సిటీ అయితే ఒక 7 ఉంటాయి అట్లా మొత్తానికి ఫ్రెండ్స్ వలలు కడుతున్నారు ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ట్రెడిషనల్ ప్లేస్ ఫ్రెండ్స్ ఇదేందో చూద్దాం దీని కథ ఏందో చూసి మనం మళ్ళీ పెట్టుకొద్దాం మనోహర నెపోలియన్తో కొట్లాడి మనోహర్ అంట ఆయన కట్టినాడంట దీని ఇది వచ్చేసి ద విక్టరీ ఆఫ్ మనోహరన్ రాజపద్మం పద్దెనిమిది వందల 14లో ఈ మనోహర్ అంటే ఆయన వచ్చేసి నెప్పేలంతో కొట్లాడి బిల్డ్ చేసినాడంట కానీ బాగానే ఉంది ఫ్రెండ్స్ ఎక్స్ట్రాఆర్డినరీ ఉంది టికెట్ ఎవరు ఒక మనిషి ఫోటో
ஒரு வரும் వావ్ ఫ్రెండ్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనం చూడాల్సినవి. ఎందుకంటే ఇక్కడ నిర్మించినారు ఆనాటి రాజులు, తర్వాత వాళ్ళందరూ. ఏం లేదు ఇక్కడ, ఇది ఇడికే స్టాప్. స్టాచ్యూ ఆఫ్ మనోహర ఇంట్లో ఏముండదు, జస్ట్ ఒక వే ఆఫ్ రోడ్డు ఉంటుంది అంతే. సీసీ కెమెరాస్ పెట్టినారు, మరి ఎందుకు పెట్టినారు మనకైతే తెలియదు. ఎందుకంటే ఏదన్నా ఒకటి ఉంటుంది దీంట్లో, ఊళ్ళేందు ఒక పెట్టరు కదా. ఊకైతే ఏం పెట్టరు నాకు తెలిసి, ఏదో ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి ఉంటేనే కన్స్ట్రక్షన్ ఉంటుంది నాకు తెలిసి. లేదంటే ఇది కట్టి మళ్ళీ తర్వాత నీళ్ళు పెట్టినాడంటే సంథింగ్ హిడెన్. పైకి పోదాం ఫ్రెండ్స్, ఇప్పుడు పైకి పోయి కిందకి వచ్చేద్దాం. ఎందుకంటే 10 రూపాయలు పెట్టినాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఖాళీ గుంత అన్నట్టుంది, జస్ట్ ఒక తిరగాల. అయితే ఏంటంటే మనకు స్పెషల్ ఏంటంటే ఇంకా పై పోవడానికి వేవ్ ఉంది. తాళం వేసిన రీడి వరకే మనం స్టాప్. ఇక్కడ వరకే మనం ఎంతకు మినహాయించి మనం వెళ్ళకూడదని చెప్పి వాళ్ళు పెట్టారు. 35 రూపీస్ కిడికే లాస్ట్ అంట. ఓకే, దిస్ ఈజ్ ఆఫ్ టవర్ ఆఫ్ మనోహర. అదే సముద్రం చూడండి. మనోహర స్టాచ్యూ మీద నిలవన్నాం. వెళ్దామా ఫ్రెండ్స్? ఓకే,
పవర్ ఓయ్ ఓయ్ ఓ తెలుగులో ఉంది ఇక్కడ మహారాజు ఛత్రపతి తాంజారావు రామరాజు రాభూమి ఒమ్రి మహారాజు ఇంగలి బీంగవరింగట యమిక్యమిత్రులు మరి సంహారకారులైన వారు ఇంగలివి వారికి తమ ఆయుధములు ఇచ్చి తలంచమైన విజయ శ్రీ యొక్క బినాపాత్రికి సంభవించిన పదచ్యతి యొక్క సన్మానం మయోన్నపకారమై వాయిద్య సాధనమును రచించినది శాలివాహన శకం 1800 ఎంత ఉందండి ఇది. మొత్తానికి తెలుగులో కూడా ఉంది ఫ్రెండ్స్, ఇది తెలుగే అంటే కొంచెం తమిళు తెలుగు మిక్స్ అయినటువంటి రాతపూర్వకత ఇది. ఇది నిజంగా శాసనం ఇది, ఎందుకంటే ఇది చెక్కిందే ఛత్రపతి తాంజూరి రాజు రంభోజిమ పరాహంగరాజు ఇంగలివి గౌరి నమ్మింతి యొక్క మిత్రులు మరియు సంహారకారులైన వారు ఇంగలివి వారికి తమ ఆయుధములను ఇచ్చి తలంచమవాలంతికి సంభవించిన పచుత్యొక్కయు సన్మకరణ మయోకరణపం వాయిద్య నాసాధనము రచించినది శాలివాహన శకం. ఇట్లా కళ్ళు పెద్ద తెరిస్తే అక్షలు కనపడవు ఫ్రెండ్స్, ఇట్లా బ్లింకింగ్ చేస్తే అవన్నీ మంచి నీట్గా కనపడుతున్నాయి. అందుకు నేను నెక్స్ట్ టైం బ్లింకింగ్ చేస్తే అదినా. కానీ వండర్ఫుల్ స్టాచ్యూకి సంబంధించినటువంటి తెలుగులో కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాగపట్నం వేలంకిని దాటేసి ప్రస్తుతానికి మనము రామేశ్వరము ఆ తర్వాత తూత్తుకుడి కన్యాకుమారి రూట్లో వెళ్ళాలా. అంత ఈజీ ఆ రోడ్ అనేది తీసుకునింది. మొత్తం ఎట్లుంటుందంటే ఓ పక్క సముద్రం ఓ పక్క ఇది. నేను కేరళలో కూడా డబ్ల్యూసీఆర్ రోడ్డు తీసుకుంటున్నా, వెస్ట్ కోస్టల్ రోడ్డు తీసుకొని పోతున్నా. దాంట్లో కూడా ఆల్మోస్ట్గా వెస్ట్ కోస్టల్ రోడ్లో పోతా. ఒకటి ఈస్ట్ కోస్టల్ రోడ్డు ఇప్పుడు మనం పోతున్నది. ప్రస్తుతం మన జర్నీ వచ్చేసి రామేశ్వరం. ఇక్కడికి రామేశ్వరం వచ్చేసి చాలా దూరం ఉంది, 300 కిలోమీటర్ అనుకుంటా. అయితే మధ్యలో అక్కడక్కడ కొన్ని సిటీస్ తగులుతాయి కదా, ఎందుకంటే ఇక్కడ నాకు సిటీస్ పేరు కొన్ని తక్కువ తెలుసు, అంటే పేర్లు తెలియదు అవి, అందుకే చెప్పట్లేదు మీకు నేను. ఎందుకంటే చాలా కష్టం ఈ ఊర్లు పోతా గుర్తుపట్టి మీకు చెప్తాను ఇటు పక్క వెళ్తున్నాని. మొత్తానికైతే 300 కిలోమీటర్స్ అంటే 2-3 డేస్ లేదా 4 డేస్ అని పట్టొచ్చు మేబీ రామేశ్వరం పోవడానికి. మ్యాక్సిమం 3 డేస్ అనుకుంటున్నా, చూద్దాం.
పోతే తెలుస్తుంది విషయం ఏందో. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, నా కనులతో నా ప్రపంచాన్ని మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ఎంవిఆర్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, మీ సపోర్టింగ్నెస్ చాలా ఉంది. మీ సపోర్ట్నెస్ వల్లనే నేను ఇంత స్థితికి వస్తున్నా. నాకున్న సబ్స్క్రైబర్సే చాలు. ఒకవేళ అది పెరిగితే జెన్యున్గా పెరగాలని నేను ఆశిస్తున్నా. జెన్యున్గా పెరిగితేనే మంచిది, ఎందుకంటే జెన్యున్గా సంపాదించుకోవడం చాలా అరుదు. అలాగే సంపాదించుకోవాలని ఉంది నాకు. కానీ ఫ్రెండ్స్, ఒక రేంజ్లో ఉంది, దగ్గర దగ్గరది కదా. ఇలాంటి అంత ఓ మాదిరి ఉంది ఇక్కడ, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. చిన్న చిన్న కోనేట్లు ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ కోనేట్లు ఉంటాయి. కోనేట్లలో ఊరు మొత్తం స్నానం చేయొచ్చు. దట్ ఈస్ ద హ్యూమానిటీ ఆఫ్ అండ్ యూనిట్ ఆఫ్ విలేజ్. యూ కెన్ సీ హిన్ హియర్ అండ్ ద విలేజెస్ యూనిటీ. ఒక స్పెషల్ ఏం తెలుసా ఇక్కడ? అదో ఉన్నాయా ఉరికోత మిషన్స్, మొత్తం మన ఆంధ్ర వాళ్ళు వచ్చి చేసేస్తారు ఇక్కడ. చాలామంది, ఇందాకనే ఒక అన్న కలిసాడు అశోక్ అని చెప్పి, రాజమండ్రి అశోక్ రెడ్డి అన్న కలిసి అన్న కొద్ది ఆర్థిక సాయం కూడా చేశాడు. అన్న చాలా థ్యాంక్స్ అన్న, ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే నిజంగా మీకు థ్యాంక్స్. కలుద్దాం అన్న, కూడా లడాక్కి వస్తాను అంటున్నాడు బైక్ రైడింగ్లో. ఒకవేళ వస్తే ఖచ్చితంగా కలుద్దాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాం, వెళ్దాం, వెళ్ళబోతున్నాం. ఓకే థ్యాంక్స్.